బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్కి దారిచ్చేందుకు రెండు లోకల్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కారణాలు లేకుండా ట్రైన్లను ఆపడాన్ని నిరసిస్తూ ప్రయాణికులు కిందకు దిగి పట్టాలపై నుంచి నడిచి వెళ్లారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు తీవ్రంగా స్పందించారు. రైళ్ల హోల్డింగ్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. నితీష్ కుమార్ చేపట్టిన సంధాన్ యాత్ర బుధవారం బక్సర్ జిల్లాకు చేరుకుంది. అయితే జిల్లాలోని సీఎం కాన్వాయ్ రాకతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. సీఎం కాన్వాయ్ సజావుగా వెళ్లేందుకు బక్సర్ స్టేషన్ ఔటర్ సిగ్నల్ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లను 15 నిమిషాల పాటు నిలిపివేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులే ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.